నవ్వి నవ్వి పొటలు పగిలిపోతాయి. మన బ్యాంకులలో జరిగే థింగ్స్ అన్న. బ్యాంకులలో జనాలు ఎట్టుంటారు, ఎట్లా వస్తారు, ఎట్లా పోతారు, అలా కథ ఏంది, అలా సంగతి ఏంది, గదే మనది ఈరోజు. అన్న ఓపెన్ చేస్తే బ్యాంకుల దగ్గర బ్యాంకుల పేర్లు ఉంటాయి అన్న, గమ్మత్తు. రవి కోఆపరేటివ్ బ్యాంక్. రవి కోఆపరేటివ్ బ్యాంక్, శ్రీముఖి కోఆపరేటివ్ బ్యాంక్, సద్దాం కోఆపరేటివ్ బ్యాంక్, అది మొగన్ మాట. కింద ట్యాగ్ లైన్ ఉంటుంది అని చెప్పు, మాకు బ్రాంచ్లు లేవు. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ కరోడా. కరోడా బయట కొన్ని ఏటీఎం ఉంటాయిగా, ఏటీఎం దగ్గర ఒక ముసలోడు పోతాడు. ఓ పిల్లగా ఇట్రా ఏటీఎం ఏటీఎం ఏడుంది, ఏటీఎమ్మా మరి చక్కగా ఉన్నదా, గదేవో ఆ పోతా. అబ్బా ఇదేందా తగిలింది, కాదా అది అద్దం. అద్దమా అడ్డమా, ఇది పడే పక్కకు. లోపల పోతాడు ముసలోడు, గిదేంద్ర లోపల టీవీ పెట్టిర్రు. ఓ పిల్లగా ఏం చెప్తానవు, పైసలు పైసలు ఇస్తానా, పైసలు వస్తాయా వీకు, ఒక 2000 వీకు నాకు. ఇక్కడ నవ్వాలా, అది వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది. తాతా 2000 నువ్వు చెప్తే రావు, కార్డు కార్డు పెడితే వస్తుంది. ఏంది కార్డు కావాలన్నా, ఏంది ఇది, ఏటీఎల్ 10 రూపాయల కార్డు, ఏటీఎల్ 10 రూపాయల కార్డు. తాతా కార్డు లాంటి గీ కార్డులు కాదు, ఏటీఎం ఏటీఎం కార్డు ఉంటుంది కదా, గీదానా ఫెదర్ కార్డు పెట్టు. గదే లోపల లోపల పెడతా అది, తాతా అది లోపలికే పోతుంది చెప్పు. తాతా పిన్ను పిన్ను, మా పిల్లగాడు గోషులు ఏనో పెట్టినా కనబడతలేదు అది పిన్ను. ఓ ముసలోడరే గా పిన్ను కాదు, ఏటీఎం ఏటీఎం పిన్ను. అది ఎట్లా చెప్తాం నీకు, ఏటీఎం కార్డు ఇట్లు ఉండాలి ముసలోడు. వేరే లెవెల్లో ఉందిరా కంటెంట్ ఇవాళ. ఇప్పుడు బ్యాంకులో అరే అరే సెక్యూరిటీ గార్డ్ బక్క ఉంటాడు చూడజ్జి. బ్యాంకులలో సెక్యూరిటీ గార్డ్ ఎట్లుంటాడంటే సన్నగా ఉంటాడన్న, ఏమో కొన్ని యుగాల నుంచి జీతం ఇయ్యనట్టు. మనం లోపల పోదాం ఇప్పుడు. హలో హలో, మీరెవరు? సెక్యూరిటీ. నువ్వు సెక్యూరిటీ ఏమో రీపిల్ అంటున్నావు, నువ్వు సెక్యూరిటీ ఏందివే లోపల పోయి కూర్చుంటారు. ఇక్కడ ఆఫీసర్. ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావు. అగుగాను ఏం లేదు, మా పిల్లగానికి పైసలు వేయాలి. ఏం వేయాలి? ఎవరున్నారు సార్? పైసలు వేయాలి, ఏం వేయాలి? సార్ పైసలు వేయాలి సార్, ఎట్టుకోవాలి సార్. కౌంటర్ నెంబర్ 3కి ఓ చెప్తాను కదా, ఇవ్వడలేదా నీకు? ఇది ఇట్లుంటుంది అక్క, ఇంకొకరు కొంతమంది తింగర వస్తా అంటారు బ్యాంక్ లోకి. ఒకడు వస్తాడు పిల్లగాడు పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు పైసలు వేసి ఎందుకు కొడతారు? సార్ మా అమ్మ 200 ఇచ్చి బ్యాంకులు వేసి రమ్మన్నా సార్, గందికి వేసి ఉరుకుతాను సార్ నేను. అది మోగన్ పద్ధతి. అరే పైసలు వేసి రమ్మంటే బ్యాంకులు వేసి బొమ్మని కదరా, అకౌంట్ వేసి బొమ్మని. అరే అకౌంట్ వేసి బొమ్మనా, నాకు తెలియదు సార్, గందికి బ్యాంకులు ఏమంటే బ్యాంకులు వేసి పోతానా. ఇంకొకటి హైలైట్ ఉంటుంది, వస్తాడు మేడం అకౌంట్ ఓపెన్ చేయాలి, మేడం అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, పోయి స్లిప్ తీసుకురా. పోతాడు వస్తాడు, మేడం అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం, నేను స్లిప్ తీసుకున్నా మని చెప్పాను కదా. ఆల్రెడీ మీరు చెప్పిన 4 గంటలు స్లిప్ తీసుకున్నా మేడం, మళ్ళీ స్లిప్ అంటే స్లిప్ ఎక్కడా స్లీప్ ఎక్కడరా, అన్ని ఉంటాయి మూలమూలకి. ఇప్పుడు తాగిపోతాడు వస్తాడు, మేడం నమస్తే, మేడం నమస్తే. మేడం నాకు లోన్ కావాలి. లోన్ కావాలా? ఇల్లు ఉందండి మీకు. ఇల్లు లేదు. మరి పొలం ఏమనుందా? పొలం లేదు. మళ్ళీ ఏమున్నది? ఇక ఈ బాడీ ఉన్నది, ఈ బాడీ ఉన్నది. లోన్ అట్లా ఏమయ్యా, ఒక్క నిమిషం ఆగు, వెనకాల ఏముంది చదువు. పటాస్టు సరికొత్తగా ఉంది. వెనకాల ఏముంది చదువు మేడం. ఈ బ్యాంకు మన అందరిది. ఈ లోను ఇది ఇట్లుంటది, ఇది ఇట్లుంటది. ఓకే బర్రె నడుకొస్తుంది. ఏ నీ అమ్మ రాను రాను రా మేడం, నా బయటికి రా,
బర్రెన్ తెచ్చినవారా? ఇంకో బర్రెన్ పట్టుకొచ్చిన. హే యూ, బ్యాంక్ దగ్గర బర్రెన్ పట్టుకొచ్చారేంటి మీరు? మీరే కదా మేడం బర్రె మీద లోన్ ఇస్తా అన్నారు. దా బర్రె మీద లోన్ ఇస్తా అన్న. ఒక బ్యాంక్ ఏంటంటే పైసలు పట్టుకుని తిరుగుతాడు, భయపడుతుంటాడు ఆయన. ఆయన తిట్టుకుంటూ ఒకసారి చూద్దాం. ఇక్కడ చేరితో నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కమ్ ఆన్. ఇక చూడు, ఎవరన్నా అడిగిన అనుకో సార్ పెన్ను ఉందా? పెన్న లేదు 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 నాడు. ఎక్కువ నవ్వు ఒకరి కడుపున వస్తుంది, బయటికి పోతా అన్నాడు. ఎవరన్నా వచ్చి సార్ టైం ఎంత టైమా నీకే? అరే ఏదైనా చేరి వాడు చేయరా? కొంతమంది బ్యాంక్ లోకి వస్తారు అన్న. బ్యాంక్ లేదంటే ఏసీ ఉంటుందిగా, గాడ పనుకుంటారు అన్నయ్య. బ్యాంక్ రా, పోతున్న సార్ సాయంత్రం దాకా పనుకునే ఉంటారు. ఓకేనా? బ్యాంక్ చేరువా అన్న, చేరువా అన్న. ముసలమ్మ పెన్షన్ కోసం వాళ్ళ ఆయన చచ్చిపోతే అది మోగన్ మాట అదా? ఎట్లున్నా బాడీ లాంగ్వేజ్? బాడీ ఏడుందాడా? గల్లకెళ్ళి పైసలు పట్టుకొస్తాడు. లేపు పడుకో అక్క పడుకో, దాన్ని ముషిలు చూస్తుంది. అమ్మ గిన్ని పైసలా, గిన్ని పైసలా. ఈ ముషిల్దానికి పైసలు చూస్తే చాలు, పడిపోతే లే పో, పింజర పైసలు అడుగుపో. సార్ ఈ పింజర పైసలు పడ్డాయా? పడ్డాయి. ఏడా పడ్డాయి? ఏడా పడ్డాయి. కింద కాదు, అకౌంట్లో అకౌంట్లో పడ్డాయి. ఇంకా టీసీ ఇస్తావా? టీసీ నేను ఎందుకు ఇస్తా? టీసీ స్కూల్లో ఇస్తారు, టీసీ స్కూల్లో ఇస్తారు. కంటెంట్ హైలైట్ వెళ్తాను ఈరోజు. ఈ బ్యాంక్ లో కూకుంటారు పెద్ద మనుషులు. టోకెన్ నెంబర్ ఉంటాయిగా, టోకెన్ నెంబర్ 25. టోకెన్ నెంబర్ 25 అంట, మాది 26. నెక్స్ట్ మనమే. టింగ్ టింగ్. మనదే టోకెన్ నంబర్ 206. ఎవరు చెప్పిరా? చదువు నాకు అర్థం కాదు, మీ చదువు మీద మనబోతు. పొద్దుగాల వచ్చిన టింగ్ టింగ్. టోకెన్ నంబర్ 240. టోకెన్ నంబర్ 26. టింగ్ టింగ్. టోకెన్ నంబర్ 26. గబ్బునా కొడకలారా, టోకెన్ నంబర్ 26 అంటే పోరా రే. టింగ్ టింగ్. టోకెన్ నంబర్ 26 సద్దాం హుస్సేన్. వండ రే, ఎవరాడు సద్దాం చేయడా నోట్లు మనం అయితే ఎవరాడు? ఇప్పుడు నీ అక్క నేనే కదా. టింగ్ టింగ్. లంచ్ బ్రేక్, లంచ్ బ్రేక్. సార్ ఒక్క నిమిషం సార్, ఇట్రా మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత మొదలు పెడతాము, ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. ఫస్ట్ మీదే ఉంటుంది, వెళ్ళి కూర్చోండి. టింగ్ టింగ్. టోకెన్ నంబర్ 26 సద్దాం హుసేన్. నాదే నాదే టోకెన్ నంబర్ 26. సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల మా మెషిన్ పనిచేయట్లేదు, ప్లీజ్ రేపు తిరిగి రండి. మెషిన్ పగలగొడతా ఇప్పుడు నేను పైసలు ఇవ్వకపోతే? సార్ మీరు ఇలా పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. మెషిన్ పగలగొడతా, మెషిన్ పగలగొడతా నేను డబ్బులు ఇవ్వకపోతే. నువ్వు ఇస్తావా? అయ్యవాను. కౌంటర్ క్లోజ్. రేపే రావాలి పైసల కోసం. టింగ్ టింగ్. టోకెన్ నంబర్ 26. అక్క మనమే. ఆ టోకెన్ మళ్ళీ రేపు వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తారా ఒకసారి టోకెన్ కోసం? థ్యాంక్ యూ సార్. సార్ హ్యావ్ ఎ నైస్ డే. నైస్ డే నా బొంగులో డే.